తెలియంది ఏంటంటే మనిషి ఉన్నంతకాలం వెలుగుతేలండి. నేను అదే అనుకుంటాను. అది చెప్పొచ్చు లేదా ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అన్న ఉండేవాడు, చిన్న ఈగో ప్రాబ్లంతో భార్య భర్తలు గొడవలు వచ్చింది. చిన్నదే మాట మాట, మనకి ఎక్కడ లేని ఈగో భార్య దగ్గర భర్త దగ్గర వచ్చేసారు. చాలామంది భర్తలకి బిల్డప్ భార్య దగ్గర చేయించే వెళ్ళి దళ్ళు గోళ్ళ దాన్ని ఎత్తుంటారు. ఒకడు ఒకడు ఏక దడిదన్నీ ఎత్తనండి ఎరంటే ఇప్పుడు అలా ఆవిడ ముందు బిల్లప్ప ఇప్పుడు దడిదన్నేసి ఇప్పుడు దళ్ళు దన్నేయడం గోళ్ళ దాన్ని బకెట్లు ఇసిరేయడం కొండల మీద వేసేసుకోవడం చిన్న చిన్న ఈగోలకి అండి. చిన్న చిన్న ఈగోలకి చాలా ఈగో ఫీల్ అయ్యి దూరం పెంచేశారు. ఏడిపొచ్చే మాట చెప్పిన ఆ చిన్న చిన్న మాట ఒక ఇద్దరు చదువుకున్న వాళ్ళే దూరం పెరిగిపోయింది. నాలుగేళ్ళు ఐదేళ్ళు కలుసుకోవడం దూరం పెరిగిపోయి వాళ్ళంటి కాళ్ళు ఏళ్ళంటి కీళ్ళు కనీసం కలవడం కాదు కదా చూడటం కూడా మానేస్తుంది. నాలుగేళ్ళు అయిపోయింది. చాలామంది పెద్దోళ్ళు చెప్పారు మాట వెళ్ళలేదు. ఆవిడనే రమ్మను నేను రాను అని ఆవిడ ఏమని ఆయన్నే రమ్మను నేను రాను. ఇద్దరు పిల్లలండి చక్కటి పిల్లలు. నాలుగేళ్ళలో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళు నచ్చ చెప్పారు, వీళ్ళు నచ్చ చెప్పారు, పెద్దలు నచ్చ చెప్పారు, అందరు నచ్చ చెప్పారు, అందరు ఊరు అందరు చెప్పిన వీళ్ళు ఇగోకి పెద్ద పెట్టేసుకుని వారి పిల్లల ముఖమైన చూసి కనీసం కలిసి బతుకుతాం కొంతకాలమైన అనుకోవడం మర్చిపోయారు. అమజికాలంలో మాతో మీటింగ్స్ పెట్టించారు. లోకల్ ఉన్న కొందరు సహోదరులు అన్నారు, అన్న మీకు విషయం చెప్పాలి. అన్న మీటింగ్ పెట్టించాడు కానీ అన్న లైఫ్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని చెప్పి మేము పిలిచాం. బ్రదర్ మీకు విషయం చెప్తాం, సువార్త నడిపించడం గొప్ప సంగతి కాదు కానీ ఒక విషయం చెప్తాను. ముందు నీ భార్యతో సమాధానం, నెక్స్ట్ మీటింగ్ జరిగేసరికి నీ భార్యతో నువ్వు కనబడలేదో మాతో నువ్వు కనబడమన్నావు. అది కాదన్న అన్నాడు. ఏది కాదు వదిలే, నీకు ఒక విషయం చెప్తాం. ఇంకో శ్రీకాంత్ అన్న నేను అందరం కలిసి నీకు చెప్తాను లైఫ్లో విషయం చెప్తాను. మన లైఫ్ పార్ట్నర్ దగ్గర మనం తగ్గించుకోవడం మనకు రాకపోతే సంసారానికి అన్ఫిట్ గుర్తుపెట్టుకో అన్నా. భార్యగా భర్తేగా వాళ్ళ దగ్గర తగ్గితే ఒరిగిపోయేదేమో తగ్గు, పిల్లల మొక్కలు చూడు రా అన్న వాక్యం చెప్పాం. వాక్యాన్ని గౌరవం, ఇప్పుడు మా మీద గౌరవం లేదా, మా మాటల మీద గౌరవం లేదు, సరే కనీసం వాక్యమైన గౌరవించు. భార్యను దూరం పెట్టడం దేవుని దృష్టికి మంచిది కాదు, ఘోరకారం. ఏమంటావు అనగా అన్న మీ మాటి నీళ్ళు తీసుకొస్తానని అన్నీ తగ్గించుకుని ప్రేమించి రా, ఇంక జరిగినవి జరిగిపోయి కలిసి ఉందాం రా అని తీసుకొచ్చేసి. వాళ్ళ గొడవలన్నీ ఎందుకు వచ్చాయంటే వాళ్ళ అత్త మామూలు ఏ చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒకటే ఐడియా, తల్లిదండ్రులను వదులుకు, భర్తను వదులుకు, భార్యను వదులుకు, మీ ఇద్దరు కలుసుండి. మీ తల్లిదండ్రులు మీరు వదలొద్దు, వీళ్ళ తండ్రులు నేను వదలదు, కానీ ఇద్దరికి దగ్గరగా ఉండకండి, మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకంటే గొడవలు ఎదుర్కొంటే కదా గొడవలన్నీ, దూరంగా ఉండండి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి అనగానే ఒక కొత్త ఇల్లు తీసుకున్నాడు మంచిగా ఫ్యామిలీ స్టార్. మేము ఇంటికి వెళ్ళాను కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎంత బ్యూటీగా ఉంటారు, అంత బ్యూటీ మాకు చాలా మస్ట్ వేసిందండి. ఇలాగే ఉండండి ఎప్పుడన్నా బాధ ఏంటో చెప్పండి. సరిగ్గా 15-18 రోజులకి ఆయన గుండుపోటు వచ్చేసిపోయింది. బాధాకరమైన మాట ఏంటి తెలుసా, జీవితం ఉన్నంతకాలం పనికి మాల గొడవలు పెట్టుకుని దూరంగా ఉన్నాం, కలుసుందామనే సమయానికి నీ కాలం అయిపోయి దూరం. అందుకే చెప్పాను మనసు ఉన్నంతకాలం మనిషిని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. మనిషి వెళ్ళిపోయాడో మరలా రమ్మన్నా రావడానికి అది పక్కూరు కాదు, లోకాలు మారిపోతాయి. మనసున్నంతకాలం ఈ తల్లికి విలువ తెలిసింది, ఈ తల్లికి తెలిసిన విలువ ఏంటి చెప్పిన మరలా భర్త స్థానంలో ఇంకొకటి నేను చూడలేను. చిన్న చిన్న గొడవలకి దూరం అయిపోతున్న అనేక మందికి బుద్ధి వచ్చే మాట, ఆ తల్లిని చూడు, నీ లైఫ్లో ఇంకొక వివాహం ఎందుకు వద్దంటే ఇంకొక రొద్దు నాకు, చావైన ఆయనే, బతుకైన ఆయనే, నా బతుకంతా నా లైఫ్లో ఏదైనా పేరుందంటే ఇక ఆయనే, ఇక నేను బతికేది ఏదన్నా ఉందంటే నా ప్రియుడిని నేను జ్ఞాపకం చేసుకుంటూ రాబోతున్న ప్రియుడిని చూస్తూ బతికేస్తానండి. అంతేక తన జీవితంలో నేర్చుకున్న ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా, నా జీవితంలో సంసారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాకు మందిరం ఉంటే చాలు. ఇప్పుడు నీకెవరు తోడమ్మా అంటే నా తోడు మందిరం. నీకెవరు తోడమ్మా అని అడిగితే నా దేవుడు నాకు తోడు. ఇంకెవరు వద్దాం జీవితంలో గుర్తుపెట్టుకోండి సంసారం, చిన్న చిన్న గొడవలకి చిన్న చిన్న విషయాలకి మనం ఏమి ఏం బతకం గుర్తుపెట్టుకోండి.
అంత అంత ఫిట్నెస్ బాడీలు ఆవిడకి లేవు. 1000 ఏళ్ళు ఏం బతుకు, పాతికేళ్ళు దాడితే వాడికి నెడ్డొక్కిపోతుంది, పాతికేళ్ళు దాడితే బీపీ షుగర్లు వస్తున్నాయి, పాతికేళ్ళు దాడితే అందరికీ గుండెపోతుంది, పాతికేళ్ళకి మన ఆకారాలు మారిపోతున్నాయి. ఏ వయసు ఉందని ఈరోజు పందం పెట్టి కూర్చుంటాం? జరిగిన దూరాల చారు, జరిగిన ఈ ఘోరాల చారు, జరిగిన అగాధాల చారు. మాట్లాడు నీ భార్యతో, మాట్లాడు నీ భర్తతో, కలిసి జీవించడం నేర్చుకో. తన జీవితంలో భర్తను ఎన్నో కళ్ళ కన్నా దూరం అయిపోయింది, ఇక మరలా ఇంకా కళ్ళు వద్దు నాకు, ఆ జ్ఞాపకాలు చాలు నాకు.